మత్తయి సువార్త 21వ అధ్యాయం 44వ వచనం. మరియు ఈ రాతి మీద పడువాడు తనకలైపోవును, కానీ అది ఎవని మీద పడునో వాణ్ణి నలిచేయుననిను అని రాయబడింది. యేసుక్రీస్తు మాట్లాడుతూ ఈ మాట చెప్పాడు. ఈ రాతి మీద పడువాడు అంటే ఇస్రాయేల్ అరణ్య యాత్రలో, అంటే మరి ఐగుప్తు నుంచి వస్తున్న సమయంలో వారు దాహం కొన్నప్పుడు దేవుడు ఆజ్ఞాపించిన బండను కొట్టు నీళ్ళు ఇస్తుందని. ఆ బండను చీల్చినప్పుడు, ఆ బండను కొట్టినప్పుడు మోషే తన కర్రతో ఆ బండ నుంచి విస్తారంగా వాటర్ వచ్చినట్టుగా వారు దాహం తెచ్చుకున్నట్లుగా చూస్తున్నాం. వారు వారి పశువులు అన్ని లక్షల మంది దాహం తెచ్చుకున్నట్టు చూస్తున్నాం. ఈ క్రొత్త నిబంధనలో రాయబడింది ఆ బండ క్రీస్తే అని. ఇక్కడ చెప్తున్నాడు ఆ బండ అంటే ఈ రాతి మీద పడువాడు తునకల, క్రీస్తు అనే రాతి మీద పడువాడు తునకలైపోవును. ఎంత మొండి పాపి అయినా, ఎంత దుర్మార్గుడైనా, ఎంత దుష్టుడైనా, ఎంత అబద్ధికుడైనా, ఎంత నరహంతకుడైనా, ఎంత చెడ్డవాడైనా కూడా క్రీస్తును రాతి మీద, క్రీస్తుని బండ మీద పడితే వాడు తునకలైపోతాడు, వాడు విరిగిపోతాడు, నలిగిపోతాడు, లోబడిపోతాడు, దేవునికి విధేయత చూపుతాడు, తగ్గించుకుంటాడు, తన్ను తాను తగ్గించి నేను ఉట్టేవాడినని గ్రహిస్తాడు. ఎంత గర్విష్ఠుడైనా దేవుని యొద్దకు వచ్చినప్పుడు, నిజంగా దేవుని లోపుకి అతను వచ్చినప్పుడు, దేవుడు అతను సంధించినప్పుడు అతడు తునకలైపోతాడు. విరిగినల్లే హృదయంతో, పశ్చాత్తాపంతో, దేన మనస్తో విధేయత గలవాడుగా, పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా మార్చబడతాడు. ఈ బండ మీద, ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును అంటే అది అర్థం అదే. అయితే మరియు ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును, కానీ అది ఎవని మీద పడునో వాణ్ణి నలిచేయునను అంటే, ఇష్టపూర్వకంగా దేవుని వద్దకు వచ్చి దేవుని సువార్త విని దేవుని అంగీకరించిన వాడేమో విరిగినల్ల హృదయం అయిపోయి, దిన మనసు అయిపోయి, దేవునికి ఇష్టమైన బిడ్డగా మలచబడతాడు. దేవుని ఆత్మ ఆయనలోకి వచ్చి ఆయన పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా మార్చుద్ది, తన ప్రవర్తన అంతా కంప్లీట్ మార్చుద్ది. అయితే ఎవరైతే అంగీకరించరో వారి మీద ఈ బండ పడద్ది. క్రీస్తు అనే బండ వారి మీద పడినప్పుడు వారు నలిచేయునంటే వారు నశించిపోతారు, వారు చనిపోతారు, వారు నిత్యం నరకాగ్నికి వెళతారు, నిత్య మరణం పొందుతారు. ఎవరి మీద ఈ బండ పడద్దో వారు నలిచేస్తుంది అంటే వారి ఇక లేకుండా పోతారు, నామరూపాలు లేకుండా నశించిపోతారు. కాబట్టి క్రీస్తు మీద పడినవాడు ధన్యుడు, క్రీస్తు అనే రాతి మీద పడినవాడు ధన్యుడు. కానీ క్రీస్తు అనే రాతి మీద పడినవాడు ధన్యుడు, వాడు యుగయుగాలు దేవునితో ఉండే భాగ్యం కలిగి ఉంటాడు. కాబట్టి అది కూడా క్రీస్తు కొరకు ప్రయాసపడినవారు, క్రీస్తు కొరకు తమ శరీరాన్ని, తమ ప్రాణాన్ని, తమ ధనాన్ని, తమ సంబంధించిన దాన్ని వెల చెల్లించి ఆయన దేవునిగా గౌరవించిన వాడు ఈ లోకంలో దీవించబడతాడు, పరలోకంలో కూడా ఉన్నతమైన స్థాయిలో ఉంటాడు. ఏదో దేవుడు నమ్ముకున్నాననుకుని ఇష్టానుసారంగా జీవించేవాడు పరలోకంలో అట్టడుగునే ఉంటాడు. అక్కడ కూడా పరలోకం వెళతాడు, కానీ ఆవిడ అట్టడుగునే ఉంటాడు. ఎందుకు పనికిరాని వాడుగానే ఉంటాడు. అక్కడ ఇక్కడైతే 80 సంవత్సరాలు లేకపోతే 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు జీవితం, అక్కడైతే యుగయుగాలు దేవునితో ఉండే జీవితంలో మరి మన స్థాయి ఏంటంటే, మనం ఇంకా ఎక్కువ ప్రభువు కొరకు ప్రయాసపడినట్లయితే, ఇంకా వెల చెల్లించినట్లయితే, ఇంకా ఆయన కొరకు ఆయన పాదముల దగ్గర గడిపినట్లయితే, ఇంకా ఆయన కొరకు ఆయన రాజ్యవ్యాప్తి కొరకు మనం ప్రయాసపడినట్లయితే, పరలోకంలో మనం అక్కడ అత్యున్నతమైన స్థాయిలో ఉంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రధానమంత్రి ఉన్నట్లు మనం ఉండం కదా, మరి గొప్ప నాయకులు ఉన్నట్టు మనం ఉండం కదా, మరి స్థితిగతులు ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా మామూలు సామాన్య మనుషులు ఉండరు కదా. మరి పరలోకంలో కూడా అలాగే స్థితిగతులు ఉంటాయి, పరలోకంలో కూడా ఆ స్థితిగతుల్లో ఉన్నతమైన స్థాయిలో ఉండి ఇక్కడ దేవుని కొరకు భయంకరంగా శ్రమ పడాలని అనుభవించి, దేవుని కొరకు లోబడి, దేవుని కొరకు నడుస్తున్నవాడు, దేవుని కొరకే ఎక్కువ ఆసక్తి కలిగి ఉన్నవాడు, శ్రద్ధ కలిగి ఉన్నవాడు, దేవుని కొరకు వెళ్ళచించక ఇష్టపడుతున్నవాడు పరలోకంలో ఉన్నతమైన స్థాయిలో ఉంటాడు. ఇక్కడ దేవుని కొరకు ఏదో రక్షణ పొందడం చాలు అనుకున్నవాడు అక్కడ కూడా అట్టడుగునే దయనీయ స్థితిలోనే ఉంటాడు. కాబట్టి రక్షణ పొందితే పరలోకం వెళతాడు, కానీ అక్కడ యుగాలుండే జీవితం అంత ఆశ్రదకరంగా ఉండదు, ఏదో ఒక చిన్న స్థితిలోనే ఉంటాడు. కాబట్టి దేవుని బిడ్డలైన వారు గ్రహించుకుని ఈ ఆయుష్కాలంలో దేవుని కొరకు బహుగా ప్రయాసపడుతూ మనం ఆయన కొరకు జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ శాశ్వతమైన బహుమానంలో మనం ఉన్నతమైన స్థాయిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి కృప ప్రభు వాక్యం ఉంటున్న వారందరికీ దయచేయునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.